సినిమాకి సంబంధించి ఎస్పెషలీ మన మాస్ మహారాజా రవితేజ గారి గురించి ఒక ర్యాప్ పాడడానికి, హిజ్ నేమ్ ఇస్ సిషోర్. సిషోర్ ఇట్స్ నాట్ కిషోర్, ఇట్స్ సిషోర్. ఎస్ సిషోర్ బికాస్ హీస్ ఫ్రమ్ ద సిషోర్. హీస్ ఫ్రమ్ వైజాగ్. Yes, I'm from Vizag. Vizag Nijachad. Yes, see, sure. కొన్ని కామన్ సినారియోస్ గురించి మాట్లాడదాండి. కామన్ సినారియోస్? ఓకే. అంటే నా రీల్ బాగా ఫేమస్ అయింది ఒకటి, కొన్ని కొన్ని మారం ఇంక ఈ జన్మకి అంతే అని చెప్పి. చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ ఓకే కానీ రగ్గు ఉండాలి. ఈవెంట్ ఉండాలి కానీ దానికి యాంకర్ సుమక్ అయిన ఉండాలి. ఈగల్ అయితే మనం మూవీకి వెళ్ళాలి కానీ అది రవణ మూవీ అయి ఉండాలి. ఓకే, మనందరికీ మాస్ మహారాజా గారు తెలుసు, రవితేజ గారు అని. కానీ రవిశంకర్ రాజు ఎవరికైనా తెలుసా? రవిశంకర్ రాజు మాస్ మహారాజా ఎవరు, ఎలా అయ్యారు? ధమాకా బ్లాక్ బస్టర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ధమాకా బ్లాక్ బస్టర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఈగల్ హిట్, బచ్చన్ హిట్, హిట్లు ఇచ్చే ఫ్యాక్టరీ. ఓకే, ధమాకా బ్లాక్ బస్టర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఈగల్ హిట్, బచ్చన్ హిట్, హిట్లు ఇచ్చే ఫ్యాక్టరీ. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, కేర్ ఆఫ్ విక్టరీ,
ఇట్లాగే హిట్ సినిమాలు తీస్తూ క్రియేట్ చేస్తారు హిస్టరీ. యా థ్యాంక్ యూ సో మచ్. అనొక్క చిన్న రిక్వెస్ట్, నాలో ఉన్న పాజిటివిటీని కొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక హగ్, మీ బ్లెస్సింగ్స్ కావాలన్నా. సూపర్బ్ సీషర్, సూపర్బ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఏ ప్రాసలతో అసలు అల్లేసావు, ఇరగ తీసేసావు. కిషోర్, నిన్ను ఇంకా ఎక్కువ ఈవెంట్స్ లో సీ చేయాలని, అంటే చూడాలని. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్. థ్యాంక్ యూ కిషోర్. అలాగే మేము రవితేజ గారిని కూడా అడగాలనుకుంటున్నాము విత్ యువర్ పర్మిషన్ సార్. ఏది బాగా హ్యాండిల్ చేశారు మిస్టర్ కార్తిక్, కెమెరానా లేకపోతే హీరోయిన్స్నా? కెమెరానే బాగా హ్యాండిల్ చేశాడు, కెమెరాని అంతే. కార్తిక్ గారి ఊత పదం, కార్తిక్ ఊత పదం వచ్చి వన్ మోర్ ఇది ఓకే, ఇంకొకటి ఇది ఓకే అయితే ఇంకోటి ఎందుకండి? మరి ఓకే, ఇది రవితేజ గారికి క్వశ్చన్. రవితేజ గారు సోలో డాన్సా లేకపోతే హీరోయిన్లతో డాన్సా, ఏది కంఫర్టబుల్ గా? ఖచ్చితంగా హీరోయిన్స్ తో. థ్యాంక్ యూ, ఇది ఒక్కటే మేము వినాలనుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నవదీప్ గారిని వేదిక మీదకి నా చేతులారా తీసుకెళ్దామని నేను కిందకి రావడం జరిగింది. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రండి ప్లీజ్ చేతులారా. ఓకే, సో చాలా మూవీస్లో చూసాము మిమ్మల్ని, ఇందులో ఒక మలుపు తిప్పేటువంటి పాత్ర అని విన్నాము. ఐ థింక్ ఇది ఈగిల్ కదా, మీరు ఏదో డైనోసార్ ఏదో వేసుకున్నారు. దిస్ ఇస్ డ్రాగన్. ఓహో, యు ఆర్ ద డ్రాగన్. ఓకే ప్లీజ్ గో హెడ్. అదే ఇందాక అజయ్ ఘోష్ గారి ఘోష కూడా స్పీకర్లో కరెక్ట్గా వినిపించట్లేదు ఇక్కడ అని. అవుట్పుట్ మానిటర్ కొంచెం కరెక్ట్గా ఇవ్వండి. నాలాంటి వాళ్ళు అయితే షార్ప్, తొందరగా కనిపెట్టేస్తారు ఇవన్నీ. ఓకే నవదీప్ గారు ప్లీజ్ క్యారీ ఆన్. మామూలుగా ఈ స్పీడ్లో మాట్లాడే నేను డేవ్స్ అండ్ స్పీచ్ తర్వాత ఈ స్పీడ్లో మాట్లాడాల్సి వస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ గారు, వాట్ యు హ్యావ్ అచీవ్ టుడే ఇస్ ఫినామినల్ సార్. 25 ప్రాజెక్ట్స్ కన్సిక్యూటివ్గా జరుగుతున్నాయి అండ్ ఎవ్రీ మంత్ ఒక సినిమా రావడం ఒక ప్రొడక్షన్ కంపెనీ నుంచి. అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ 2 ఆఫ్ యువర్ ప్రొడక్షన్స్ అండ్ your system is flawless and what you have achieved today is phenomenal sir. Hats off to people media factory. And then Raviteja na ante me ma iddar birthday okate chaala rojulu chaala samvatsaraluga parichayam kaani ante kontha mandini ekku kalavakapoyina mana anipistharu. So cinema lo meer chesina characters gaani baita mimmalni kalisinappudu meer iche vibe gaani rendu it makes me feels like you are a brother to me. I am so very happy to share the screen with you. కాకపోతే ఒక చిన్న డిస్ప్యూట్ ఏంటంటే, భయంకరమైన కామెడీ ఏదన్నా మీతో కలిసి చేయాలని ఒక ఆశ. సో బట్ దిస్ ఈజ్ అ ఫినామినల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ కార్తిక్. చాలా ఈ స్పీడ్లో కొన్ని పాయింట్లు మర్చిపోతున్నా. అండ్ ఫిల్మ్ ఆర్ అ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ మీటింగ్ న్యూ పీపుల్ అండ్ యునో మేకింగ్ న్యూ రిలేషన్. సో వీ హ్యావ్ మేడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, కావ్య అండ్ నాను. అండ్ ఆల్రెడీ మేము చాలాసార్లు పనిచేసాము శ్రీనివాస్, బోత్ శ్రీనివాసెస్ అండ్ అజయ్ ఘోష్ గారు అండ్ ఎవ్రీబడి. అండ్ డేవ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మ్యూజిక్ అండ్ డబుల్ థ్యాంక్స్ ఫర్ ద స్పీచ్ నానా, చాలా బాగా మాట్లాడావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ ఆల్సో మేము అంటే సంక్రాంతికి రావాల్సింది, ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్ దట్ వీ హ్యావ్ టేకెన్ అండ్ మా ఫీలింగ్ అండి. సో వీ హ్యావ్ గాట్ అ బ్యూటిఫుల్ రిలీజ్ అండ్ ఐఎమ్ విషింగ్, ఐ నో ఫర్ షూర్ దట్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు రాక్ ఆన్ 9th. థ్యాంక్ యూ సో మచ్ అంతే సుమ గారు. అంటే ఆల్రెడీ ఆ ఫోటోలు మీరు చూపించేశారు కదా, ఇంకా క్వశ్చన్లు ఏం మిగలేదు మా దగ్గర అడగడానికి. థ్యాంక్ యూ. వాట్సాప్లో 2x స్పీడ్లో మాట్లాడినట్టు థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ గారు. అండ్ ఎస్ కావ్య, తపర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ టు స్పీక్ అఫ్ యూ వర్డ్స్. కావ్య గన్లు అంటే భయం అని చెప్పింది, అందుకనే మేము ఒక గన్నే ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. ఇవాళతో ఆ భయాన్ని మేము పోగొడతాం. ఆ గన్ తీసుకురండి. మీకు గన్లు అంటే భయం అని విన్నాం మేము, చూడండి చాలా సున్నితంగా ఉంటుంది ఇది, తీసుకోండి మీరు భయపడక్కర్లేదు. చూసారు కదా ఇందాక డైరెక్టర్ గారు. యా షూట్ వన్ క్వశ్చన్, ఎవరికి షూట్ చేయాలనుకుంటున్నారు? షూట్ అ క్వశ్చన్.
Come on, shoot. Give real gun, no, at least. Ante character ki baita ki chala teda undanamata. Okay. Real, that's a good part. Real gun not allowed. No license.